కురుస్తున్న మాండుస్ తుఫాన్ తుఫాన్ దెబ్బకి చేతికి వచ్చిన వరి మిర్చి పంటలు నష్టపోయిన రైతులు విలవిల్లలాడిపోతున్నారు. గతంలో వేసిన ఉల్లి గిట్టుబాటు ధర లేక పత్తి పంటలు వేసుకుంటే నకలి విత్తనాలతో నష్టపోయిన అన్నదాతలకు ఇప్పుడైనా మిర్చి పంటలకు మంచి ధర ఉంటుందని వేసుకుంటే ప్రస్తుతం మాండుస్ తుఫాన్ దెబ్బతో అన్నదాతలకు చేతికి వచ్చిన మిర్చి పంట ఇలా తీవ్ర నష్టంతో రుణదాతలుగా మిగిల్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే క్రమంలో కర్నూలు జిల్లా ఎమ్మికనూరు మండల పార్తిలోని పార్లపల్లి గ్రామానికి చెందిన మహిళ రైతు కురువ వీరనాగమ్మ మాట్లాడుతూ, గతంలో ఎకరా ఉల్లి వేసి నష్టపోయి 70,000 వరకు అప్పు, 4 ఎకరాల పత్తి వేసి నకలి విత్తనాలతో దాదాపు 2 లక్షల అప్పు, ఇప్పుడు వేసిన మిర్చి పంటతోనైనా చేసిన అప్పులు తీరి బాగుపడతామని అనుకుంటే ఇప్పుడు ఇలా తుఫాన్తో ఇలా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కనుక ప్రభుత్వం మాలాంటి రైతులను ఆదుకోవాలని, లేకపోతే రైతు బతకడం కష్టమని వేడుకున్నారు. పార్లపల్లి సారమేది, నా పేరు వీరనాగమ్మ. 4 ఎకరాలు పత్తి వేసింటే పత్తి చేతికి రానట్లా పురుగు పడిపోయా, ఎకరు ఉల్లిగడ్డ వేసింటే ఎకరు ఉల్లిగడ్డ పెట్టుబడికి కూలీలకి కానీ జరిపోయా. ఇప్పుడు నా 3 ఎకరాలు మిరప వేసింటే ఇది కానీ చేతికి రానట్లా మాన దేవుడు వర్షం వచ్చి అంత రాజ్యం పాడిపోయి తెంపి చేతికి వచ్చింది. ఆరబెట్టుకున్నాం సార్, ఆరబెట్టుకుని ఉంటే తారపల్ల మీద నుండి కిందికి పోయినా నీళ్లు కన్నీ నాశనమైనది. మేము పండు కుళ్ళిపోతుంది సార్, లోపల అడగనా నీళ్ళు ఆగినాయి. 3 ఎకరాల పెట్టుబడి పెట్టినా మేము 1 లక్ష రూపాయలు కొని చేతికి వచ్చేటట్లా కనిపించదు మాకు. తెంచిన కూలికే 1 లక్ష అయినావి, ఇప్పుడు 1 లక్షకి ఎట్లా చేయాలి సార్? మేము పెట్టుబడికి మీరు ఏదో దయచేసి వేసుకున్నాం సారు, చేతికి వచ్చింది చేనులో రాలిపోతుంది అని తెంచుకుంటే కళ్ళంలో వేస్తే కళ్ళంలో తారపల్ల కిందికి నీళ్ళు పోయి నల్లగా అయిపోయినాయి. నల్లగా అయిపోతే మేము 1 ఎకరానికి 1 లక్ష రూపాయలు పెట్టుబడి 3 ఎకరాలకు 3 లక్షల దాకా పెట్టినాము. మాకు వడ్డీ కన్నా రావాలి కదా సారు, మా రైతులను ఆదుకోండి సారు. ప్రభుత్వము మేము ఎట్టుకెళ్ళి బతకాలి సారు? వడ్డీలు కట్టాలా? మేము ఎట్లా బతకాలా? ఎట్లా లేదు సారు. Thank you.